మూడు నెలల పైనే రావణ కాస్టంలాగా మణిపూర్లో గలాటం జరుగుతారు. ఎక్కడైనా ఊర్లో పెద్ద మనుషులు రాజకీయ నాయకులు ఏం చేస్తారు, జరిగే గలాటం ఆపాలి. గలాట జరగనే కూడా చూసుకోవాలా, గలాట జరగనీయకుండా చూసుకోవాల్సిన పెద్ద మనుషులు ఆయుధాలు చేతున్నారు. అది బీజేపీ గవర్నమెంట్. అక్కడ కొండ ప్రాంతాల్లో కుక్కి అనే గిరిజన తెగ ఉంది, వాళ్ళలో ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉన్నారు. ఇక్కడ మేట్లు అనే వాళ్ళు ఆధిపత్యంలో ఉన్నారు, వీళ్ళ రిజర్వేషన్స్ కావాలన్నారు. అలా అడుక్కోవచ్చు రిజర్వేషన్స్. వీళ్ళకు సంబంధించిన మంచిగా ముఖ్యమంత్రి, వీళ్ళంతా బీజేపీకి ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే ఆ ఉద్యమాన్ని రేపారు, గ్రామాలకు పోయి గ్రామాల మీద దాడులు చేశారు. చాలా గ్రామాలు వాళ్ళు పరిగెత్తుకుంటే పోతే ఒకరోజు అది జరిగిన సంగతి ఏమంటే దాడి చేస్తున్నారని తెలిసి ఇంకో దారిలో పరిగెత్తుకుంటే వెళ్తున్నారు వాళ్ళు. మా మీదకి వచ్చారు ఆడవాళ్ళు ఇద్దరు, మగవాళ్ళకి 5-6 మంది, 7-8 మంది పోతామంటే అక్కడ పోలీస్ వ్యాన్ వచ్చింది. అమ్మో దేవుడా మీరు వచ్చినారు స్వామి అని పోలీస్ వాళ్ళు ఎక్కినారు. ఇక్కడ పోలీస్ వాళ్ళు ఎక్కుతామంటే మళ్ళీ 1000 మంది దాకా వచ్చేసారు పోలీస్ వాళ్ళ దగ్గర. గుడ్డలోడు తీసి బీదలో నడిపించుకుంటూ వస్తున్నారంటే ఎంత దారుణమో, ఎంత దారుణం అంటే సభ్య సమాజం చూడము. మనం దుర్యోధన దుశ్శాసన పర్వంలోనే పాట రాశాడు ఒక ఆయన, దుర్యోధన దుశ్శాసన చీరలాగుతుంటే కృష్ణుడు చీర అందించాడు. ఇక్కడ మన బోడీ కృష్ణుడు పూర్తి వ్యవస్థను చేసి బీదలో నడిపిస్తున్నారు. ఈ తప్పు అక్కడ ఉండేవాడు కాదు చేసింది, మోడీ కానీ మన ప్రధాని కానీ సీఎం కానీ బాధ్యత వహించాలని చెప్తారు. ఎందుకోసమంటే ఆ తెల్లగా జరుగుతుందంటే ఈయన విదేశాలంతా తిరిగినారు, విదేశాల్లో కూడా అడిగినారు ఏమయ్యా మణిపూరాల మీద ఇంత దారుణం జరుగుతుంది, అక్కడ మనుషులను చంపేస్తున్నారు, అక్కడ మనుషులను మానవత చేస్తున్నారు, ఇదేమైనా బాగుందని మోడీని అడిగితే మోడీ తప్పించలేదు. ఎందుకంటే ఇది జరగడానికి కారణం మోడీ, ఇది జరగడానికి కారణం బీజేపీ, ఇంత దారుణం జరగడానికి కారణం ఆర్ఎస్ఎస్. అట్లాంటి ఆర్ఎస్ఎస్ భారతదేశానికి చీడ పీడ. అట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ చీడను ఆ పీడను ఏళ్ళాడు తిరుగుతాడు పవన్, ఆ చీడ పీడను భద్రం చేస్తాడు చంద్రబాబు, ఇటు పక్క జగన్. గుర్తు పెట్టుకోండి, కనీసం వీళ్ళ హృదయంలో ఒక్క మాట అనడానికి రాలేదు. వీళ్ళ హృదయం ఒక్క మాట చెప్పడానికి సిద్ధపడలా వీళ్ళు. అయ్యా మణిపూర్లో అన్యాయం జరుగుతుంది, ఓ మోడీ ఇది తప్పు కదా వెంటనే పట్టించుకుని గట్టిగా మాట్లాడిన అడగలేని వాళ్ళు తెలుగుదేశము జగను, అదేవిధంగా జనసేన వైసీపీ. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో మనము పోరాడాల్సిందే. ఈ ప్రభుత్వం ఎట్లాంటిదంటే ఈరోజే కాదు, గుజరాత్లో ఆ రోజు జరిగినప్పుడు ఒక మహిళ నేరుగా అక్కడ అత్యాచారం జరిగింది గుజరాత్లో, ఆమెను అత్యాచారం చేశారు, ఆమె కోడలను అత్యాచారం చేశారు, వాళ్ళు చూసి ఆ బిడ్డను గర్భంలో ఉండే బిడ్డను తీసి పెరిగి పారేశారు, చాలామంది చంపితే ఆమె పోయి కేసు పెడితే కేసులో వాళ్ళు నిందితులని వాళ్ళందరినీ జైలు శిక్ష వేస్తే అమృత మహోత్సవం అని చెప్పి వాళ్ళందరినీ విడుదల చేసుకుని వచ్చి వాళ్ళకు పూలమాలలు తెచ్చి సన్మానం చేసిన నీచ నికృష్ట ప్రభుత్వం ఈ బీజేపీ. అదే పద్ధతి ఈరోజు మణిపూర్లో కొనసాగుతోంది. ఒకటి చెప్తున్నా బీజేపీకి, ఈరోజు మిమ్మల్ని భయపడో, మీకు భయపడో, మీ ప్రభుత్వానికి భయపడో, మీరు జైల్లో పెట్టేస్తారని భయపడో, మీతో సీట్లు అవసరమని భయపడో, మీతో ఉండాలని భయపడో, పైకి జనాలు ఒప్పుకొని ఉండొచ్చు, పైకి ఎంపీలు ఎమ్మెల్యేలు ఒప్పుకొని ఉండొచ్చు, భవిష్యత్తులో హిట్లర్కి పడిన గతి మీకు పడుతుంది. హిట్లర్ని ఎంత అసహించుకున్నారో, ఎంత తిట్టుకున్నారో, జనబాహుడు ఎంత తిట్టుకుంటుందో తెలియజేస్తున్నా. ఇప్పుడన్నా వెంటనే మణిపూర్కు అన్ని పార్టీలు తీసుకుని వెళ్ళి అడిగి ఇదిగో ఇది తప్పు, ఇది రైట్, ఇది జరగకుండా ఉండడానికి వెంటనే ప్రయత్నం చేయాలి. అట్లా ప్రయత్నం చేయలేదు అని అంటే ఈ ప్రభుత్వం కాలం మూడింది, ఈ ప్రభుత్వం మూడుతుందని తెలియజేస్తూ ఆ విధంగా పోరాటానికి అందరూ సిద్ధం కావాలండి.